Hi friends, welcome to NS Aari Creations. Inko andamaina blouse design ee vidhanga chala chupistanu. Meelo evaraina online Aari classes join avvalanna, Aari work ku sambandhinchina materials kavali anna, screen paina kanipistunna number ki WhatsApp cheyandi. Ee video lo use chese materials iron needles, 2 mm sugar beads, I shape lo unna kundans, silk thread, thin jerry thread. First, manam fabric glue apply chesi I shape lo unna kundans ni ikkada nenu stick chestunnanu. Ivi dryer lopu manamu beads tho work cheskundamu. Ikkada curves maadiriga draw chesanu kada, akkadantha 2 mm sugar beads ni one line stitch cheskovali. తర్వాత బోర్డర్ కోసం కూడా మనం 1 లైన్ 2 mm షుగర్ బీట్స్ ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్లాంటింగ్ లైన్ లాగా ఒక 5 2 mm షుగర్ బీట్స్ ని లేదా 4 2 mm షుగర్ బీట్స్ ని నేను చూపిస్తున్నట్టు లెఫ్ట్ టైం ఒకసారి రైట్ టైం ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. 2 టైమ్స్ ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో ఒకసారి ఒక 5 షుగర్ బీట్స్ ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కుందన్ కింద ఉన్న లీవ్స్లో మనము సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్ చేసేసుకోవాలి. తర్వాత ఈ లోడ్ స్టిచ్ చుట్టూ పైన ముందుగా అంటించుకున్న కుందన్ చుట్టూ అంతట్లో మనం జరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ని బార్డర్లా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా స్టిచ్ చేసుకున్న 2 mm షుగర్ బీట్స్ చుట్టూ కూడా 1 లైన్ జరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. బోర్డర్లో కూడా మనం 2 mm షుగర్ బీట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, దానికి అటువైపు 2 లైన్స్ ఇటువైపు 2 లైన్స్ వచ్చేటట్టు జరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంచెం గ్రాండ్ లుక్ కోసం ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 3 mm రౌండ్ వైట్ కలర్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. మీరు ఫుల్గా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్నారనుకోండి, బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించిన ట్రేసింగ్ పేపర్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, బ్లాగర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా ఆరీ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అన్న, ఆరీ మెటీరియల్స్ తీసుకోవాలి అనన్న, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.